ఎవరీవన్, దిస్ ఈస్ మౌనికారామ్, వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 5 meal plan గురించి తెలుసుకుందాం. 5 meal plan వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళే తీసుకోవాలా, వెయిట్ గెయిన్లో వాళ్ళు తీసుకోవచ్చా, అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అనే డౌట్స్ గురించి ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాము. సో 5 meal plan, 5 meal plan ఎందుకు తీసుకుంటామంటే, మనం ఫుడ్ తీసుకొని ఎక్కువసేపు మనం స్టార్వేషన్లో పెట్టడం వల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, సో మన వెయిట్ లాస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, every 3 hours ఒక మీల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మనం 5 meal plan అనేది డిజైన్ చేసుకున్నాము. సో వెయిట్ లాస్లో వాళ్ళకి, సో మరి వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అండ్ వెయిట్ గెయిన్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, దీనిలోకి వెళ్లే ముందు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాము. సో వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ తీసుకోవచ్చా అంటే, సో ఎవరైతే తక్కువ హైట్ ఉంటారో వాళ్ళకి బిఎంఆర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే క్యాలరీస్ అండ్ వాళ్ళు ఖర్చు పెట్టేవి అండ్ వాళ్ళ ఇంటేక్ ప్రతిదీ ఈక్వల్ అయిపోతే, బిఎంఆర్తో ఈక్వల్ అయిపోతే వాళ్ళ వెయిట్ అనేది స్ట్రక్ అవుతుంది. సో మీకు ఎవరైతే కోచెస్ ఉన్నారో ఒక్కసారి వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి, మీ బిఎంఆర్ని బట్టి మీకు 5 meal plan సెట్ అవుతుందో లేదో. సో రిమైనింగ్ క్యాజువల్ వేలో చెప్తున్నాను. సో మ్యాక్సిమం 5 meal plan అయితే తీసుకోవచ్చు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు. ఎవరికైతే బిఎంఆర్ తక్కువ ఉందో ఒకసారి కోచెస్తో డిస్కస్ చేయండి, మీకు కోచెస్ లేకపోతే మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ వెయిట్ గెయిన్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో వెయిట్ గెయిన్లో ఉన్న వాళ్ళు 5 meal plan కాదండి, ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే హెర్బలైఫ్ షేక్స్ తీసుకుంటారో, సో వాళ్ళకి విత్ మీల్ సజెస్ట్ చేస్తారు కాబట్టి షేక్ అనేది, సో వాళ్ళకి ఇంకా ఎక్కువ మీల్స్ అనేవి ఉంటుంది. అండ్ దట్టు ఈ వెయిట్ గెయిన్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి కోచ్తో డిస్కస్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఆకలి వేయక తినకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు, కొంతమంది తీసుకున్న ఫుడ్ తీసుకున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు అన్నమాట. సో ఒకసారి మీ బాడీ ఏ కండిషన్లో ఉందో దాన్ని బట్టి మీ మీల్ ఎన్ని మీల్స్ అనేది మీకు డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే, సో పక్కాగా తీసుకోవచ్చండి వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మన వెయిట్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి చూసుకోవాలి, మనం డేలో ఎక్కువగా కూర్చొని ఉంటున్నామా, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఎక్కువగా డే అంతా ఒక దగ్గరే కూర్చోకుండా వర్క్ అటు ఇటు మూవ్ అవుతూ ఇలా ఉంటే కనుక చక్కగా 5 meal మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ కోచెస్తో డిస్కస్ చేసి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ సమయం కూర్చొనే ఉంటాము అంటే, సో ఎందుకంటే ఖర్చు పెట్టేది తక్కువ, మనం ఫుడ్ తీసుకునేది ఎక్కువ అయినప్పుడు మనం వెయిట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేమన్నమాట, వెయిట్ పుట్ ఆన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం దీనికోసం కూడా మీకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు, దాన్ని ఫాలో అయిపోండి మీ లైఫ్ స్టైల్ని బట్టి. సో ఇదండి వీడియో, మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, ఇంకా మాకు ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు కోచెస్ ఉన్న వాళ్ళు కాల్ చేయకండి, ఎందుకంటే మీ కోచెస్కే మీ బాడీ గురించి తెలుస్తుంది కాబట్టి వాళ్ళే మీకు చెప్పగలరు. సో ఎవరైతే కోచెస్ లేరో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.